శ్రీలంకను దారిలోకి తెచ్చుకుంది. మాల్దీవుల్లో మకాం వేసి మనకే సవాల్ విసురుతోంది. బీజింగ్ కుట్రలన్నీ పొరుగు దేశాల నుంచి భారత్ను దూరం చేసి హిందూ మహాసముద్రంలో నూతన ఆధిపత్యం పెంచుకోవడం కోసమే. మరి చైనా కుట్రలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి డ్రాగన్ టెరిటరీలోకి మన ఎంట్రీ కూడా ఉండాలి. భారత్ ఇప్పుడు అదే చేస్తోంది. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కుట్రలకు సౌత్ చైనా సముద్రంలో చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఫిలిపైన్స్కు బ్రహ్మోస్ మిసైళ్లు ఎగుమతి చేస్తే, తాజాగా వియత్నాంకు రక్షణ సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఇంతకు సౌత్ చైనా సముద్రంలో అసలు ఏం జరుగుతోంది? ఫిలిపైన్స్, వియత్నాం వంటి చైనా పొరుగు దేశాలకు రక్షణ సాయంతో భారత్ ఇస్తున్న సందేశమేంటి? డ్రాగన్ కంట్రీ చైనాకు ఊహించని షాక్ ఇస్తున్న భారత్. హమ్ విస్తార్వాద్ నహీ. ఫిలిపీన్స్ కు బ్రహ్మోస్, వియత్నాం కు ఆకాశ మిసైల్స్, సౌత్ చైనా సముద్రంలో ఇండియా మాక్ యాక్షన్ ఏంటి? తన వరకు వస్తే తప్ప నొప్పేంటో తెలీదని నానుడి. చానాలుగా ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియడం లేదు. ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఆర్థిక సాయం పేరుతో శ్రీలంకను కీలుబొమ్మగా మార్చేసుకుంది. ముయిజ్జు అధ్యక్షుడు కాగానే మాలేను తన అడ్డగా చేసుకుంది. బంగ్లాదేశ్, నేపాల్ తదితర భారత పొరుగు దేశాలన్నింటిలోనూ డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన ఇండియా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టడం అన్నమాట. అందుకోసం మోడీ సర్కార్ ఏం చేసిందో తెలుసా? దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ను నిలువున వణికించే విజువల్స్ ఇవే. నిత్యం ఫిలిపీన్స్ పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి భారత్ అండగా నిలిచింది. మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ని ఫిలిపీన్స్ కు అప్పగించింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిసైళ్లను ఫిలిపైన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది. భారత్, ఫిలిపీన్స్ మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ లో భాగంగా 3 ఎక్స్పర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్స్ ని మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టమ్ లో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించవచ్చు. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు సౌత్ చైనా సముద్రంలో చెక్ పెట్టే వ్యూహంలో ఇది తొలి అడుగు మాత్రమే. తాజాగా డ్రాగన్ కు దిమ్మ తిరిగిపోయే మరో వ్యూహం అమలు చేసింది భారత్. వియత్నాం, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా బాధిత దేశాల్లో ఇది కూడా ఒకటి. తాజాగా ఆ దేశ ప్రధాని ఫామిన్ చిన్హ్ భారత్ లో పర్యటించారు. ఈ పర్యటన లక్ష్యం సౌత్ చైనా సముద్రంలో డ్రాగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ నుంచి సాయం పొందడమే. భారత్, వియత్నాం మధ్య శతాబ్దాల చారిత్రక నాగరికత సంబంధాలు ఉన్నాయి. అవి 2018 తర్వాత మరింత బలపడ్డాయి. అందుకు కారణం డ్రాగన్ కంట్రీ చైనానే. దక్షిణ చైనా సముద్రంలో తమరు తీవ్రంగా వేధిస్తున్న చైనాకు భారత్ మాత్రమే చెక్ పెట్టగలదని వియత్నాం నమ్మింది. రక్షణ రంగంలో భారత్ సహకారాన్ని కోరుకుంటున్నామని ఆ దేశం పదే పదే చెబుతోంది. గతంలో భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేస్తున్నామని వియత్నాం ప్రకటించడంతో డ్రాగన్ కు వణుకు పుట్టినంత పనైంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదని చైనా వాది ండగా తీర ప్రాంత దేశాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ చైనా సముద్రంలోని అపార చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీయడం కోసం భారత్ పెట్టుబడులు పెట్టాలని 2018 వియత్నాం ఆహ్వానించింది. ఆనాటి నుంచి భారత్, వియత్నాం అధినేతలు కలుస్తున్నారంటేనే బీజింగ్ లో వణుకు మొదలవుతుంది. కానీ సౌత్ చైనా సముద్రంలో తన కుట్రలను మాత్రం ఆపడం లేదు. 2020 చైనా మరోసారి టెంపరితనం చూపించింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ బాంబర్ ను మోహరించింది. అక్కడి ప్రశాంత పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చేసింది. ఆ సమయంలో భారత్ లో వియత్నాం రాయబారి ఫామిన్ చిన్హ్ ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. భారత్, వియత్నాం మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. చాలా కాలంగా దక్షిణ చైనా సముద్రంలోని పార్సిల్ దీవులపై వివాదం నెలకొంది. అవి తమ ప్రాదేశిక ప్రాంతంలోనివే అని వియత్నాం ను చైనా బెదిరిస్తోంది. కాగా వియత్నాంకు మద్దతుగా అమెరికా అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో అక్కడి పెద్దదైన ఉడీ దీవిలో H-6J బాంబర్ ని చైనా మోహరించింది. దీంతో చైనా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని వియత్నాం భారత్ కు తెలిపింది. ఆ ప్రాంతంలో పరిస్థితుల్ని డ్రాగన్ ఉద్రిక్తంగా మార్చేసిందని వెల్లడించింది. మన 2 దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని కోరింది. కట్ చేస్తే గస్తీ పడవల కొనుగోలుకు వియత్నాం కు భారత్ $100 మిలియన్ రుణమిచ్చింది. ఇంకా రక్షణ సామగ్రిని కొనుగోలు చేసేందుకు మరో $500 మిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ తర్వాత 2 ఏళ్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
2022లో రాజ్నాథ్ సింగ్ వియత్నాం లో పర్యటించారు. ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో కీలక మలుపు అదే. ఆ పర్యటనలో రాజ్నాథ్ సింగ్ కోసం వియత్నాం అధ్యక్షుడు నుగియన్ జువాన్ ఫుసీ ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టేసి మరీ రాజ్నాథ్ ను చూసేందుకు వచ్చారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా భారత్ వియత్నాం సంతకాలు చేశాయి. ఇరు దేశాల సైన్యం తమ మిలిటరీ బేసులను పరస్పరం ఉపయోగించుకునేలా ఇండియా వియత్నాం డీల్ చేసుకున్నాయి. మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం వియత్నాం ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఒప్పందం ఫలితంగా ఇండియా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, ఇంధనం నింపుకోవడం కోసం, అలాగే రిపేర్లు, ఇతర అవసరాల కోసం వియత్నాం మిలిటరీ బేసులను భారత్ ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. అంటే చైనాతో యుద్ధమంటూ మొదలైతే వియత్నాం మిలిటరీ బేసుల నుంచి దాడులు చేయడానికి మనకు అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ నిర్ణయం ఇప్పటికీ డ్రాగన్ ను కలవరపెట్టేదే. ఇప్పుడు వియత్నాం ప్రధాని భారత పర్యటనతో చైనా చిక్కులు మరింతగా పెరగబోతున్నాయి. హమారీ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆర్ హమారే ఇండో పసిఫిక్ విజన్ మే వియత్నాం హమారా మహత్వపూర్ణ పార్ట్నర్ హై. ఇండో పసిఫిక్ కే బారే మే హమ్ దోనో కే విచారో మే అచ్చా సామంజస్య హై. హమ్ విస్తారవాద్ నహీ వికాస్వాద్ కా సమర్థన్ కర్తే హై. హమ్ ఫ్రీ, ఓపన్, రూల్స్ బేస్ ఆర్ సమృద్ధ ఇండో పసిఫిక్ కే లియే అప్నే సహయోగ్ కో జారీ రఖేంగే. వియత్నాం ప్రధాని భారత పర్యటనలో డ్రాగన్ కంట్రీకి మోడీ మాక్ పంచి ఇదే. ఇండో పసిఫిక్ విజన్ లో వియత్నాం ను ముఖ్యమైన భాగస్వామిగా అభివర్ణించారు. రెండు దేశాలు ఇండో పసిఫిక్ సంబంధించి మంచి సమన్వయాన్ని కలిగి ఉన్నాయన్న మోడీ, ఇది విస్తరణవాదం మాత్రం కాదన్నారు. విస్తరణవాదం కాదని చెప్పడానికి కారణం చైనాను లక్ష్యం చేసుకోవడమే. ఎందుకంటే ఆ దేశం విస్తరణవాదంతోనే ఇండో పసిఫిక్ రీజియన్ లో రెచ్చిపోతోంది. ఇక ఈ కౌంటర్ కాస్త పక్కన పెడితే వియత్నాం ప్రధాని తాజా పర్యటన లక్ష్యం ఇండియాతో సంబంధాల బలోపేతంతో పాటు ఆకాశ మిసైల్ వ్యవస్థ కొనుగోలు కోసం కూడా అని చర్చ జరిగింది. అయితే అధికారికంగా ఈ ఒప్పందంపై ప్రకటన రాలేదు. ఆ మాటకొస్తే ఆయుధ ఒప్పందాలు చాలా వరకు అంతర్గతంగానే జరుగుతాయి. రక్షణ ఒప్పందాల్లో ఆయుధాల పేర్ల ప్రస్తావన ఉండదు. ఇదే సమయంలో వియత్నాం కు $300 మిలియన్ రుణంగా ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. ఈ నిధులు ఆ దేశ సముద్ర భద్రతను బలోపేతం చేస్తాయన్నారు మోడీ. సో ఎలా చూసుకున్నా భారత్ వియత్నాం సంబంధాలు డ్రాగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.